నమస్తే అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శ్వేత. నేను ఒక కన్సల్టెంట్ డెవలప్మెంట్ పీడియాట్రిషియన్. హైపర్ యాక్టివిటీ అంటే ఏంటి, అటెన్షన్ లేకపోవడం అంటే ఏంటి, కామన్గా యూజ్ చేసే టర్మ్ ADHD అంటే ఏంటి, హైపర్ యాక్టివిటీ అంటే చంచలంగా ఉండడం, ఒక దగ్గర కూర్చోలేకపోవడం, ఊరుకూరికని అన్నీ ఎక్కడం, టేబుల్స్ ఎక్కుతాడు, కిటికీలు ఎక్కుతాడు, మా బాబుకి డేంజర్ అంటే ఏంటో తెలీదు, అన్నీ దూకడానికి ట్రై చేస్తాడు, ఇది హైపర్ యాక్టివిటీ. ఇన్అటెన్షన్ అంటే అటెన్షన్ లేకపోవడం అంటే ఎటో చూస్తూ ఉంటాడు, స్కూల్లో నోట్స్ కాపీ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే వస్తువులు రోజు పడేసుకుంటూ వస్తాడు, ఇది ఇన్అటెన్షన్ ప్రాబ్లం. ADHD అంటే ప్రతి హైపర్ యాక్టివిటీ ADHD అవ్వదు. సో 4 ఏళ్ళ కంటే ముందు ఎవరిని ADHD అనే మాట ఇవ్వడానికి రాదు. ఎందుకు? ఎందుకంటే 3.5 ఇయర్స్ వరకు ప్రతి బాబు కానీ పాప కానీ హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. 4 ఇయర్స్ వచ్చేసరికి చాలామంది పిల్లలకి తగ్గిపోతుంది. 4th ఇయర్లో వాళ్ళకి ఫియర్ ఆఫ్ డేంజర్, నేను ఇంత హైపర్ యాక్టివ్గా ఉంటే చుట్టుపక్కల అనేది సోషల్ అప్రోప్రియేటా కాదా, మా ఇంట్లో ఒకలాగా ఉండొచ్చు బట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకలాగా ఉండాలి, స్కూల్లో వెళ్తే ఇంకొకలాగా ఉండాలి. ఈ ఇన్హిబిషన్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది యూజువల్గా 4 ఇయర్స్లోనే డెవలప్ అవుతుంది. సో 4 ఇయర్స్ కంటే ముందు ఎవరు ADHD అనే వర్డ్ ఏ బేబీకి కానీ ఇవ్వకూడదు. ఈ హైపర్ యాక్టివిటీ వల్ల బాబు కానీ పాప కానీ నేర్పించినవి నేర్చుకోలేకపోవడం, లేకపోతే ఇంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు కాబట్టి వేరే పిల్లలు వీడిని కలుపుకోవట్లేదు, ఇన్అటెన్షన్ ఉంటుంది కాబట్టి స్కూల్లో అకాడమిక్ సక్సెస్ అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్లోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. లేకపోతే జస్ట్ మా బాబు ఇంట్లో మట్టుకునే హైపర్గా ఉంటాడండి, బయటకు వెళ్తే హీజ్ అ వెల్ బిహేవ్ చైల్డ్, స్కూల్లో అన్ని నేర్చుకొని వస్తాడు అంటే అలాంటి పిల్లల్ని ఎప్పుడూ ADHD కిందకి వేయకూడదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ADHD? యూజువల్లీ స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి, యూజువల్లీ 5 ఇయర్స్ తర్వాత చాలా కామన్గా కనిపిస్తుంది, మోర్ సో విత్ బాయ్స్. ఎలాంటి కంప్లైంట్స్ అంటే ఒక దగ్గర కూర్చోడు, క్లాస్ అంతా తిరుగుతూ ఉంటాడు, ఊరుకూరుకునే ఫ్రెండ్స్ తిరిగిపోయింది లేకుంటే షార్ప్నర్ కోసం అని చెప్పి తిరగడం, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఊరుకూరుకుని అన్ని కింద పడేసుకొని పైన సెట్టింగ్ చేసుకోవడంలో డిఫికల్ట్, అండ్ ఇన్అటెన్షన్ అంటే టీచర్ ఇటు చెప్తుంటే ఇటు దిక్కులు చూడడం, కాపీయింగ్లో ఒకటే లెటర్ దగ్గర ఆగిపోయి స్టక్ అప్ అయిపోయి నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేకపోవడం, వాడు ఎక్కడ పెట్టుకున్నాడో గుర్తు లేకపోవడం, ఇవన్నీ ఇన్అటెన్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. మోర్ సో ఇన్అటెన్షన్ అనేది అమ్మాయిల్లో ఎక్కువ కనిపిస్తుంది, హైపర్ యాక్టివిటీ అబ్బాయిల్లో కనిపిస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? బిహేవియర్ థెరపీ. 6 ఇయర్స్ వరకు పిల్లలు ఉంటే మనకి బిహేవియర్ థెరపీయే ట్రీట్మెంట్. 6 ఇయర్స్ దాటినాయి, 5.5 ఇయర్స్ దాటినాయి, ఇంకా కంట్రోల్ రావట్లేదు బాబుకి అంటే మెడిసిన్స్ ఇవ్వాలి, దాంతోపాటు థెరపీ కూడా చేయాలి. ఇది ADHD ప్రాబ్లం. అన్ని హైపర్ యాక్టివిటీస్కి ADHD ఒకటే రీజన్ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.